తెలుగు మిత్రులకి స్వాగతం. సెటిల్మెంటు, టర్బులెంట్ సెటిల్మెంటు ముగిసింది. లోస్ హైస్ 400, 900, 10,400కి వచ్చేసి మళ్ళీ 10,900కి తీసుకెళ్ళిపోయింది. 800 ప్లస్కి అంటే ఒక సెటిల్మెంటు ఇట్లా జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అంటే ఫైనల్గా ఏమైంది, ఏం కాల, బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఇప్పుడు నౌ వీఆర్ మార్చింగ్ టువార్డ్స్ 11,000. ఇప్పుడు జస్ట్ ఒక 150 పాయింట్స్, 140, 150 పాయింట్స్ లో డిస్టెన్స్లో ఉన్నాం. అంటే తీరం చేరుకుంటున్నదే అంటాం కదా, అలాగే తీరం చేరుకుంటున్నట్టు అంటే 11,000 అంటే 2019 వచ్చేస్తున్నది, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఈ 2019కి లేదా 2018 ఎండ్కి ఆ బుల్స్ 11,000కి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే 2018లోనే ఇట్ మే క్రాస్ 11,000. అట్లా 11,000 క్రాస్ అయితే న్యాచురల్గానే ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు అటు ఇటుగా మళ్ళీ ఆ వరబడికి వెళ్ళిపోవచ్చు కూడా. 11,100, 11,200, ఇంకో 100 పాయింట్లు 200 పాయింట్లు ఇబ్బంది ఏమి లేదు. ఆ తర్వాత కదా కరెక్షన్ వచ్చేది. సో ఇట్స్ ఓకే, ఇండెక్స్ ఈజ్ ఓకే. నిఫ్టీ 50 తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. అంటే నిఫ్టీ 50 షేర్స్ యాజ్ ఎ హోల్ ఓకే, అన్నీ ఒకలా పెర్ఫామ్ చేయవు కదా, దట్ ఈజ్ ఓకే. సో వాట్ నెక్స్ట్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కూడా. మరి నిఫ్టీ నెక్స్ట్ 50లో లార్జ్ క్యాప్ ఉన్నాయి మోస్ట్లీ. అయితే ఫస్ట్ నేను చెప్తున్నాను, నిఫ్టీ 200 అనుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, ఈరోజు కొంచెం కొత్త విషయం చెప్తున్నాను. నిఫ్టీ 200 షేర్స్ ఉన్నాయి. నిఫ్టీ 200 షేర్స్ అంటే ఏంటంటే, ఒకటి నిఫ్టీ 50 అండి. ఇందులో 50 షేర్లు ఉన్నాయి మనకి, టాటా స్టీల్ దగ్గర నుంచి, రిలయన్స్ దగ్గర నుంచి, హెచ్డిఎఫ్సీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 ఉందండి, ఇదొక జూనియర్ నిఫ్టీ అంటాం. ఇవి ఒక 50 ఉన్నాయి కదా, ఇదొక 50, ఇదొక 50, 100. అంటే ఇవన్నీ యూ కెన్ సే లార్జ్ క్యాప్లే, మిడ్ క్యాప్లు కనబడవు. ఓకేనా? మరి నెక్స్ట్ 100 తీసుకోండి. అంటే నెక్స్ట్ 100 కూడా తీసుకుంటే టోటల్గా నిఫ్టీ 200 అయినాయి. అంటే ది బెస్ట్, నెక్స్ట్ బెస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్. వీటిలో మీకు మిడ్ క్యాప్లు కనపడతాయి, స్మాల్ క్యాప్లు ఉండవులేండి, ఛాన్సెస్ చాలా తక్కువ. మిడ్ క్యాప్లు కనపడతాయి, కొంచెం అక్కడక్కడ ఉండొచ్చు లార్జ్ క్యాప్లు కూడా, చెప్పలేము. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇక్కడే ఉంది, మిగిలినవన్నీ నామకే వాస్తే పెద్ద ఏం లేవు. అంటే ఉండటానికి 2,000 పైన ఉన్నాయి కదా, ఈ 200లోనే ఉంది. ఎవరో ఒకరిద్దరు లాస్ట్ వీడియోలో నేను చూశాను ప్రశ్న వేశారు, నిఫ్టీ 200లో ఒక 30 షేర్స్ సూచి ఏదో ఉంటే దాని గురించి చెప్పండి అని. నిఫ్టీ 200లో బెస్ట్ 30 తీసి అనుకుందాం, బెస్ట్ 30 తీసి వాటికి ఒక ETF చేశారు, లేకపోతే ఒక ఫండు మ్యూచువల్ ఫండు లాంచ్ చేశారు, అట్లా చేయటనుకుంటూ ఇలా ఉంటుంది కదా, ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీటిల్లో 300లో 200లోంచి 30 సెలెక్ట్ చేశారంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసే పని అది. మామూలుగా మీరు నేను కాదు, ఎక్స్పర్ట్స్ ఇవాళ్ళు 200లోంచి 30 సెలెక్ట్ చేసి ఆ 30 షేర్లకి మీద ఇన్వెస్ట్ చేస్తామండి, డబ్బులు పెట్టండి అంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ప్రైమా ఫేసి గుడ్ ఐడియా. బట్ ఏంటంటే ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ కంటే లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ కంటే బెటర్గా ఉండే అవకాశం ఉందా, ఇట్స్ ఎ క్వశ్చన్. అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండదని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అన్నీ చూస్తున్నారు. కానీ ఎంత దూరం చూడగలుగుతాం మనం,
మనం ఒక కారు లైట్ జాగ్రత్తగా వినండి, కొంచెం ఈ ట్రై టు గెట్ ఇట్. కారు చీకట్లో నైట్ టైము కారు ప్రయాణం చేస్తున్నాము, లైట్ ఆన్ చేసాము, లైట్ వెలుతురు కనబడుతున్నది. ఎంత దూరం కనబడుతుంది లైట్? ఒక కారు కదలకుండా అక్కడే ఉంటే ఓ 10 మీటర్లో 15 మీటర్లో 20 మీటర్లో కనబడుతుంది. ఒక ఫర్లాంగ్ కనబడుతుంది కదా, 1 కిలోమీటర్ కనబడుతుంది కదా. ఈ కారు మూవ్ అవుతుంటే మూవ్ అయ్యే కొద్దీ ముందు కనబడుతుంది. అలాగే మనం ఎంత చూసినా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అంటాం కదా. ఈ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అనేది ఎంత దూరం వరకు చూడగలుగుతాం? నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 20 ఇయర్స్, నెక్స్ట్ 30 ఇయర్స్ చూడగలుగుతామా? గెస్సే చేయగలుగుతాం. నియర్ ఫ్యూచర్కి నియర్ ఫ్యూచర్ కనబడుతుంది. ఈ కమింగ్ ఇయర్స్లో దీని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ HDFC తీసుకుందాం. HDFC తీసుకుంటే ఫైనాన్సింగ్ కంపెనీలో లీడర్, ఇట్స్ ఎ లయన్ ఇన్ ది Nifty 50 కంపెనీస్. నేనైతే లయన్ అంటాను. ఇట్ డజంట్ రోర్ మచ్, బట్ ఇట్ గోస్ స్టడీలీ. ఎవరీ ఎనిమల్ రెస్పెక్ట్స్ లయన్, అదర్వైజ్ ఇట్ ఈజ్ అట్ రిస్క్. అంటే HDFCని ఎన్ని సంవత్సరాలు ముందుగా చూడగలుగుతాం? చూడండి మీరు జస్ట్ ఊరికే, HDFC కంటే స్ట్రాంగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయండి. దాన్ని మించిన స్ట్రాంగ్ షేర్స్ మీకు స్టడీగా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీలు చాలా తక్కువ కనపడతాయి. HDFC కానీ, HDFC బ్యాంక్ కానీ, బ్యాంక్ పక్కన పెడతాం, ఊరికే HDFCకి వెళ్దాం. కానీ ఎన్ని సంవత్సరాలు చూడగలుగుతాం డౌన్ ది లైన్? 2-3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు పర్వాలేదు, బిజినెస్ ఇట్లాగే స్టడీగా వెళ్తుందని చెప్పగలుగుతాం. కానీ ఆ తర్వాత చెప్పగలుగుతాం, ఉండగలుగుతాం? వీ కాంట్. ఆ తర్వాత చెప్పేదంతా గెస్ చేసి చెప్పేదే. ఇప్పుడు ఒక 30 షేర్స్ సెలెక్ట్ చేసి 200 నుంచి వీటి మీద ఇన్వెస్ట్ చేస్తాము, డబ్బులు ఇవ్వండి, మనీ పూల్ అప్ చేస్తున్నాం, మీరు కూడా పెట్టండి అన్నారనుకోండి, దట్స్ గుడ్. కానీ ఆ 30 షేర్స్ తాలూకు లాంగ్ రన్ పర్స్పెక్టివ్ చెప్పగలరా? లాంగ్ రన్ అంటే 2-3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వాట్ ఈస్ గుడ్ టుడే మే నాట్ బి గుడ్ టుమారో. అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదండి. చాలా కంపెనీలు మనం చూస్తున్నామా, ఎస్ బ్యాంక్ ఎంత స్ట్రాంగ్ అనుకున్నారు, ఏమైంది? ఏదో ప్రాబ్లం వచ్చింది. DHFL, మరి DHFLకి ఎంత గ్లామర్ ఉంది? అసలు ఆ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఆ గ్రోత్ ఏంటి? క్యాష్ ఫ్లోస్ చూడండి DHFL. కానీ ఇప్పుడు ఏమైంది అంటే పోయింది, జీరో అయిపోయింది అని నేను చెప్పటంలా, కానీ దెబ్బతిన్నది కదా. వేదాంత కూడా గొప్పదే కదా, అంటే గొప్పదే అంటే స్ట్రాంగ్, గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీ, లాభాలు గడిస్తున్నది, డివిడెండ్ ఇస్తున్నది. ఏంటి, వాట్ ఈజ్ రాంగ్ విత్ వేదాంత? ఏదో ఒక యూనిట్ క్లోజ్ చేసినంత మాత్రం ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ, చాలా యూనిట్లు ఉన్నాయి వాటికి. బట్ ప్రైస్ ఎఫెక్టెడా కాదా? 200 దగ్గర కొట్టుకుంటుంది, 300 రూపాయల షేర్ 200 దగ్గర ఉంది. అంటే ఎప్పుడు ఏమవుతుందో స్టాక్ మార్కెట్లో ఎవరికీ తెలియదండి. నేను ఎందుకు ఇట్లా సాగదీసి చెప్తున్నానని అనిపిస్తుందో కొంతమందికి, మీ ఇది యంగ్స్టర్స్ అంటే యంగ్ ఇన్వెస్టర్స్ అంటే వయసులో కాదు, ఇన్వెస్ట్మెంట్ కొత్తగా చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కోసమే నా వీడియో. అంటే బాగా తెలిసిన వాళ్ళకి, ఆ మార్కెట్ స్టాక్ మార్కెట్లు బాగా అర్థమైన వాళ్ళకి, వాళ్ళ కోసం కానే కాదు నా వీడియోస్. అయితే షార్ట్ టర్ము పర్వాలేదు, కనబడుతుంది దాదాపు, ఇది హెడ్లైట్లు లైట్ ఫోకస్ కనిపించినట్టు కార్ నుంచి. బట్ లాంగ్ రన్ ఎవరి చేతుల్లో ఉండదు. అందుకని ఏంటంటే స్టాక్ మార్కెట్ థ్యూరీ ఏంటంటే, ది వైడర్ ద డిస్ట్రిబ్యూషన్ ది లోవర్ ద రిస్క్. అఫ్కోర్స్ రిటర్న్ కూడా కొంచెం టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఎఫెక్ట్స్. డబ్బులు పోకూడదు కదా మెయిన్. అంటే నేను ఫైనల్గా కంక్లూడ్ చేసి చెప్పేది ఏంటంటే, 20 షేర్లు 30 షేర్లలో ఎంత సెలెక్ట్ చేసి మనం పెట్టినా హ్యూమన్ ఎలిమెంటు, హ్యూమన్ జడ్జిమెంట్ ఎర్రర్ ఎలాగో ఉంటుంది. ఇట్ మే హ్యాపెన్ దట్ వే ఆర్ దిస్ వే. మరి వాట్ అబౌట్ 50? మంచి చెడు వదిలేయండి, 50-50 చెడ్డవని ఎవరు చెప్పడానికి లేదు కదా. బెస్ట్ పెర్ఫార్మింగే కదా ఇప్పటి వరకు కూడా, అందుకని అక్కడ ఉన్నాయి అవి. నెక్స్ట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ నెక్స్ట్ 50 కదా. ఇక్కడ 50 షేర్ల సూచిలో ఇన్వెస్ట్ చేయటం బెటరా, 30 షేర్ల సూచిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అండి? ది లార్జర్ ది నంబర్, ది హయ్యర్ ది లోవర్ ది పాసిబిలిటీ ఆఫ్ రిస్క్. గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్, ది బేసిక్ ప్రిన్సిపల్ థ్యూరీ, టెక్నికల్లీ ఎస్టాబ్లిష్డ్ థ్యూరీ, ఎంపిరికల్లీ
ఎంపెరికల్లీ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్. ఇంకా నేను చెప్తున్నాను చూడండి, మీరు భవిష్యత్తులో ఇప్పుడు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్కి కొంచెం ఆధారణ వచ్చింది కదా, ఇప్పుడిప్పుడే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఫ్యూచర్లో చూడండి మీరు, నిఫ్టీ హండ్రెడ్ ఎవరైనా ఇండెక్స్ ఫండు అసలు తెలియగల వాళ్ళైతే చేయాలి, ఇప్పటికే ఈ పాటికే చేయాలి, ఇప్పటి వరకు లేదు. నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్స్ ఎవరైనా లాంచ్ చేశారనుకోండి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రష్ అండ్ ఇన్వెస్ట్ దేర్. అది అక్కడ ఎట్లా ఉన్నా నేను పట్టించుకోను, అది మీ ఇండెక్స్ పీక్లో ఉందా లేకపోతే లోలో ఉందో కూడా పట్టించుకోను. ఎందుకని నేను ఒకసారి పెట్టిన కదా, ఇన్స్టాల్మెంట్లో పెడతాను, మంత్లీ ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటూ వెళ్తాను. తగ్గిన యావరేజ్ అవుతుంది, పెరిగిన యావరేజ్ అవుతుంది. సిప్ మోడ్ బెస్ట్ కదండి. ఈ నిఫ్టీ 100 ఈ నిఫ్టీ 50 కంటే, నిఫ్టీ నెక్స్ట్ 50 కంటే బెటరు. ఎందుకన్నా తెలుసండి, నాట్ బికాస్ ది నంబర్ ఈజ్ హయర్, బట్ బికాస్ ద రిస్క్ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్, మోర్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అండి, ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఇది. ది లార్జర్ ది నంబర్ ది లోవర్ ద రిస్క్. ముందు రిస్క్ని కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత వీటిల్లో మన జడ్జిమెంట్ ఏం లేదు, వెయిటేజీ ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారు కదా. అంటే వాటిని మానిటర్ చేయకల్లా ప్రత్యేకించి. ఆటో పైలట్ స్కీమ్ న్యాచురల్గా వెళ్ళేదే సహజంగా చక్కగా వెళ్తుంది. మనం ఎక్కువ ఆలోచించి ఎక్కువ మ్యానిపులేట్ చేసి అడ్జస్ట్ చేద్దాం ట్రై చేస్తే అక్కడెక్కడో బోల్తా పడతాం. కాబట్టి 30 కంటే 50 సూచి బెటర్ అండి, 50 సూచి కంటే 100 బెటరు. ఈ 100 కంటే 500 అన్నారనుకోండి, 500 ఇన్వెస్ట్ చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఇంకా ఎగిరి గంతేసేయచ్చు 500. ఎందుకని 500 డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు అమౌంట్ ఓవరాల్గా ఇకానమీ బాగానే ఉంటుంది, రిస్క్ వెల్ డైవర్సిఫైడ్ అవుతుంది, అక్కడ రిటర్న్ కూడా స్టడీగా ఉంటుంది, బాగుంటుంది. రిటర్న్ తక్కువ అని అనటానికి లేదు, వెరీ లాంగ్ టర్మ్ ఆలోచిస్తే రిటర్న్ తక్కువ ఉండదు. షార్ట్ టర్ము లేదా 5 లెస్ దాన్ 5 ఆలోచిస్తేనే అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, 50 సూచిలో ఇన్వెస్ట్ చేయటం, 30 సూచిలో ఇన్వెస్ట్ చేయటం కంటే బెటర్. హవెవర్ ఇట్ మైట్ బి వెరీ గ్రేట్, హవెవర్ దేర్ మే బి లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టు ఇట్. రీసెర్చ్ చేసేసినంత మాత్రాన షేర్లు పెరిగిపోతాయని చెప్పడానికి దాఖలాలు లేవండి. రీసెర్చ్ చేసే కదా బోల్డ్, అంతమంది బోల్డన్ రికమెండేషన్స్ ఇస్తున్నారు, మరి ఆ రికమెండేషన్స్ అవటం లేదేమండి. అన్నీను మార్కెట్ బాగుంటేనే అవుతున్నాయి, వాటిలో కూడా కొన్ని మార్కెట్ బాగున్నా కూడా పోతున్నాయి, రీసెర్చ్ చేయకుండా చెప్తున్నారండి వీళ్ళంతా. అదేం కాదు, స్టాక్ మార్కెట్ కొన్ని నేచర్ అది. కిందటి వీడియోలో నేను చెప్పాను కదా, ఒక షేరు రెండు షేర్లోనే డబ్బులన్నీ పెట్టే వాళ్ళకి రిస్క్ ఎక్కువే కదా. అట్లా అసలు ఆ పద్ధతిలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళనేకూడదు, అది ఇండైరెక్ట్గా జోదంతో సమానం. ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్, ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్ ఏమవుతుందంటే అయితే గ్రీడ్ లేదా ఫియరు, ఎయిదర్ దట్ జెంటిల్మెన్ ఈజ్ విత్ విల్ బి విత్ గ్రీడ్ ఆర్ విల్ బి విత్ ఫియరు. గ్రీడ్ లేదా ఫియర్కి దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ మన మైండ్ ఖచ్చితంగా ఫెయిల్యూర్కే తీసుకెళ్తుంది. అవర్ మైండ్ క్రియేట్స్ ద రిజల్ట్స్ అండి. అమ్మో ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, తగ్గిపోతుందేమో, డబ్బులన్నీ పెట్టేశాను డబ్బులన్నీ పెట్టేశానని ఆలోచిస్తే ఆ మనిషి హీ గెట్స్ ద సేమ్ రిజల్ట్ బికాజ్ హీ ఈజ్ అట్రాక్టింగ్ బై హిస్ థాట్ ప్రాసెస్. చాలా మైండ్కి అంత పవర్ ఉంది, మనకు తెలియకుండా కష్టాలు కోరి తెచ్చుకుంటుంటాం, కష్టాలు కోరి తెచ్చుకుంటుంటాం తెలుసండి మనకు తెలియకుండానే. ఎందుకని మనం సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ కొన్ని థాట్ ప్రాసెస్ ద్వారా లా పంపించేస్తాం, అవి తట్ సబ్కాన్షియస్ మైండ్ అదే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. అకేషనల్గా ఆ ట్రిగ్గర్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ బటన్ దగ్గర ట్రిగ్గర్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. బికాజ్ వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఏమనాలి సిచ్యువేషన్స్, ఫేట్, మళ్ళీ డెస్టినీ, ఇవన్నీ అంటే మళ్ళీ చాలా పెద్దదైపోతుంది. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ సిచ్యువేషన్స్. మనకు ఎదురుగా కనిపించే సిచ్యువేషన్స్ అన్నిటికీ మనం కారకులు ఉంది. మనం తెలుసో తెలియకో, కావాలనో అక్కర్లేదనో ఆ సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఐదర్ ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆర్ ఇన్ ది ప్రీవియస్ ఇన్కార్నేషన్స్, మనం అనుకున్న మన థాట్ ప్రాసెస్కి అనుకూలంగానే మన లైఫ్ నడుస్తుంది, ఇంకో రకంగా ఏం వెళ్ళదు, అది మన చేతిలోనే ఉంది అంతాను.
అది మనం అర్థం చేసుకోవాలి. సరే ఓకేలండి, ఎక్కువ ఫిలాసఫీకి వెళ్ళదు కానీ. సో ఇందువల్ల ఏంటంటే నేను చెప్పే కంక్లూజను, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవలసి వస్తే చూడండి, సిపిఎస్సి వీళ్ళు కొద్దిగా నా ఒక 20 కంపెనీల్లో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అవి ఇవి కలిపి ఈ మధ్యన ఈటీఎఫ్ అనౌన్స్ చేసింది కదా, రిలయన్స్ వారేనా అనౌన్స్ చేశారు, ఏంటి పబ్లిక్ సెక్టార్ పిఎస్యూస్ అవన్నీ కలిపి, అవన్నీ అండి మొత్తం కలిపి 20 అనుకుంటాను. 20 కంపెనీల్లో రిస్కే సిపిఎస్సి రిస్క్ అంటే పెద్ద ఏమి అనిపించలేదు, అంత అందులో ఏం చామక లేదు. 20 కంటే 50 అయితే చామ ఉంటుంది, 50 కంటే 100 ఉంటే బెటర్, అది అర్థం చేసుకోండి. ఈరోజు వీడియోలో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించి కొద్దిగా నేర్చుకుంటున్న వారు, ఓకే అండి. తర్వాత నెక్స్ట్ మనకి మార్కెట్ గురించి ఏం అక్కర్లేదులేండి, ఎందుకు అనవసరం అనాలిసిస్. మార్కెట్ ఈరోజు కూడా ఇంప్రూవ్ అయింది, 11,000 వెళ్ళిపోతే ఆశ్చర్యం లేదు, చాలా దగ్గరలో ఉన్నాం. ఎనీటైమ్ ఇట్ మే క్రాస్ 11,000 అండ్ 11,000 తర్వాత వెళ్తే ఒక 50, 100, 200 పాయింట్లు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కరెక్షన్ వస్తుంది. బట్ ఎవరో ఒక ఆయన వీడియోలో అది యూట్యూబ్ దాంట్లో రాశారు కూడా, మరి నిఫ్టీ 50 ఓకే, వాట్ అబౌట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ అని. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కవర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఒకటే అండి, మార్కెట్లో ఏమని జరుగుతుందంటే తమ్ముడు, ముందు నిఫ్టీ 50 పైలట్ లాగా లీడర్, నిఫ్టీ 50 ఈ లీడర్ కంపెనీస్ ముందు వెళ్తాయి. ఈ లీడర్ కంపెనీస్ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పెద్దగా వెళ్ళవు, కొద్ది కొద్దిగా వెళతాయి లేదా మెయింటైన్ అవుతాయి. దీని తర్వాత వెనకబడి ఉన్నటువంటి నెక్స్ట్ లీడర్ ఎవరు? నిఫ్టీ నెక్స్ట్ 50 ప్లస్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్, వెనకాతలే కొద్ది కొద్దిగా వెళ్ళటం మొదలవుతాయి. ఓవరాల్ ట్రెండ్ బాగుందనుకోండి, అప్పుడు నిఫ్టీ 50 షేర్లలో వచ్చే గ్రోత్ కంటే నెక్స్ట్ 50 తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో వచ్చే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ వేగంగా పెరుగుతాయి, పెరిగినప్పుడు తగ్గేటప్పుడు కూడా ఇవి ఎక్కువ వేగంగా తగ్గుతాయి. అంటే మనం చాలా వరకు ఎప్పుడు ఏ స్టేజ్లో కొన్నాము, లాస్ట్ 2017లో ఎవరు కొన్నా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏదో ఎక్సెప్షనల్గా కొన్ని షేర్లు మినహాయిస్తే ఎవరికి లాభాలు రాలేదు, దే డిడ్ నాట్ మేక్ మనీ. లాస్ట్ 1.5 ఇయర్స్లో దాదాపు వాళ్ళు సొమ్ము చేసుకోలేదు, అంటే డబ్బులు సంపాదించలేదు. మధ్యలో అమ్మేసుకుంటే అది వేరే సంగతి, ప్రాఫిట్ బుక్ చేసి. ఎందుకని వై ఇట్ హ్యాపెండ్ అంటే దానికి ఉన్న నేచర్ ఎలాంటిదంటే ఆ మార్కెట్ సజావుగా సాగలేదు, పద్ధతిగా లేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఏమి కనిపిస్తున్నదంటే నిఫ్టీ 50 ఏదో భయంకరంగా పెరిగిపోయి పైకి వెళ్ళదు, కానీ ఒకవేళ వెళ్ళినా కరెక్షన్లోకి వస్తుంది. దానికంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది, అంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రొవైడెడ్ దట్ ఈ రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అవి చెక్ చేయాలి, మిగతా డెవలప్మెంట్స్ చూడాలి. అయితే ఆ ట్రెండ్ కొద్దిగా స్టార్ట్ అయినట్టు కనబడుతున్నది. అందుకని బ్రదర్ ఎవరో ఆ మెసేజ్ పెట్టారో నాకైతే పేరు నేను నోట్ చేసుకోలేదు, బీ పేషెంట్, పేషెన్స్ కావాలి, దేనికైనా టైం రావాలి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అయ్యుంటే మీరు కొనుక్కున్నవి ఏం భయపడకండి, ఆలోచించకండి, అవే వస్తాయి, వన్ ఫైన్ డే దే విల్ పికప్, ఎక్కడికి పోవు. మార్కెట్ కొంచెం స్ట్రెంగ్త్ అంటే బిజినెస్లో స్ట్రెంగ్త్ ఉండాలి, ఫండమెంటల్స్ ఉండాలి, ఓకే, అవే వస్తాయి. పేషెన్స్ కావాలి, ఒకసారి ఎక్కువ టైం పడుతుంది, ఓ వెయిట్ చేయాలి. కొన్ని కంపెనీలు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, 50% కంటే ఎక్కువే తగ్గినాయి చూస్తూ. అవి అందులో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ ఉన్నాయి, చాలా వరకు మోర్ దెన్ 50% తగ్గాయి, కానీ దే ఆర్ ఫండమెంటల్లీ స్టిల్, దే ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. అప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా దే విల్ ఆల్సో పికప్ బికాస్ దే ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. అసలు మనం ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది వెదర్ దీస్ షేర్స్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఆర్ నాట్. టెంపరీగా ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే పట్టించుకోకర్లేదు, అధిగమిస్తాయి, ఫైనల్గా అవే పైకి వెళ్తాయి. పేషెన్స్ కావాలి. స్టాక్ మార్కెట్కి అత్యధిక అసలైన ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్సే, టైమే. అంతేగాని ఎగ్జిట్ అయిపోతున్నాను, నాకు ఇంకా వెయిట్ చేయలేను, చాలా ఎక్కువ హ్యూజ్ లాస్ బుక్ చేశాను, లేదా హ్యూజ్ క్వాంటిటీ పెట్టుకున్నాను. హ్యూజ్ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు మన మీద బర్డన్ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అందుకని అసలు హ్యూజ్ క్వాంటిటీలు కాన్సెప్టే తప్పండి స్టాక్ మార్కెట్కి. అది నేను ఎన్ని వీడియోల్లో చెప్పినా ఇదే చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ నేను ఈరోజు వీడియోలో చెప్పాల్సినటువంటి విషయాల్లో ఒకటే అది కదా, ఎప్పుడు కూడా బ్రాడ్ బేస్డ్
ఏదైనా ఇండెక్స్ ఆ టైప్ అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నదైతే బెటర్ అని. రెండోది మార్కెట్ ఈజ్ వెరీ లైక్లీ టు క్రాస్ 11,000, వెరీ గుడ్ కదా. అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రై చేస్తే తప్పలేదు. ఒకటి. రెండు, మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి టైం వస్తున్నది నాకు అనిపిస్తున్నది, కాబట్టి ఇవి పెరగటం మొదలు పెడతాయి, పెరుగుతాయి. అయితే ఇప్పుడైనా కొనమంటారా అంటారు, మళ్ళీ మొదలు పెట్టేస్తారు. న్యాచురల్ చూడండి, సెలెక్ట్ చేసుకోండి. బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది, కానీ జనరల్గా ఏంటంటే పై పైకి వెళుతున్నప్పుడు కొంచెం వెయిట్ చేసి కింద కిందకి వస్తున్నప్పుడు కొనటం మొదలు పెడితే మంచిది. అయితే నేను ఒక విషయం, రేపటి వీడియోలో, రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వీడియోలో నేను ఈ విషయం ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తాను. రానున్న రెండు వీడియోలు మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ డెడికేట్ టు దిస్ థింగ్. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, సెక్టరల్ స్టడీ. ఈ సెక్టరల్ స్టడీలో నేను అగ్రికల్చర్ ఎంచుకుంటున్నాను, అగ్రికల్చర్ ఆగ్రో సెక్టర్. ఎందుకని ఆగ్రో సెక్టర్ ఎంచుకుంటున్నానంటే మీకు తెలియదు ఏముంది, సుమారు 14% ఎంతో జీడిపిలో అగ్రికల్చర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 14% జీడిపి, అంటే తక్కువేం కాదు, ఇప్పటికీ కన్సిడరబులే. ఇండియా ఈజ్ ద లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 9th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆగ్రో ప్రొడక్ట్స్. అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియా ప్రపంచంలో 9th స్థానంలో ఉంది, 9th లార్జెస్ట్. అక్కడ కూడా చూసారా, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్లో అయితే 7th అనుకోండి. సో ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్స్, ఊరికే నేను మనోవరింగా గెస్సింగా అని మీరు అడగచ్చు, నేను ఊరికే అనుకుంటున్నానండి. ఏమనుకుంటున్నానంటే బీజేపీ ప్రభుత్వం, అంటే ప్రస్తుత ప్రభుత్వం, ఇట్ హ్యాస్ ఎ సెట్ బ్యాక్ ఇన్ రీసెంట్ లోకల్ ఎలక్షన్స్. ఇది స్టేట్ ఎలక్షన్స్లో సెట్ బ్యాక్ వచ్చింది, అది క్లియర్గా, చాలా క్లియర్గా కనబడుతుంది తేట తెల్లంగా. అంటే ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్, సమ్ ఎక్స్ట్రా హోంవర్క్, ఇట్ హ్యాస్ టు షో. అంటే విజిబిలిటీ లేదు, ఇప్పటి వరకు అంత బాగా లేదు కొన్ని ఏరియాల్లో. మళ్ళీ అది కాంట్రవర్షియల్ అవుతుంది, విజిబిలిటీ లేదు నేను అంటే ఎందుకు లేదని మీరు ఎవరో మెసేజ్లు, అట్లా ఏం కాదండి, నేను అట్లా పొలిటికల్గా వెళ్ళటం లేదు. అంటే ఈ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ని బట్టి ఏంటంటే ప్రజలకి విజిబిలిటీ లేదనమాట, విజిబుల్గా లేదనమాట పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అందుకనే కదా. అయితే రెమెడియల్ మెజర్స్ గవర్నమెంట్ ఆలోచించదా, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలంటే లక్కీగా అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఫ్యూ మంత్స్ లెఫ్ట్, తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు. ఎలక్షన్స్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు కదా, దే కాంట్ టేక్ పాలసీ డెసిషన్స్, ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటి మిగిలిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పక్కన పెట్టండి, అగ్రికల్చర్ మిగిలింది. ఇప్పుడు ఓటు బ్యాంక్ ఎక్కడుంది, విలేజెస్లో ఉంది. ఇప్పుడు విలేజర్స్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ ఓటు బ్యాంకు ని ఇచ్చేసుకోవటానికి, క్యాష్ ఎన్ క్యాష్ చేసుకోవటానికి, వాళ్ళకి ఏదో విజిబుల్గా కనిపించేలాగా ఏదో చేయాలి. గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఢిల్లీలో దీని మీద కొంచెం కొద్దిగా, ఢిల్లీ ఏంటిలేండి, ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఢిల్లీ వరకు పరిమితం కాదు, పాత రోజులు కాదు కదా. సో కసరత్తులు, చాలా కసరత్తులు చేస్తుంది అతి త్వరలో. చాలా వాళ్ళు గవర్నమెంట్ చేయనివ్వండి, చేయలేకపోండి, చేయటం కోసం మంచి పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉంది. పాలసీస్, ఆ పాలసీస్ వల్ల అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో, మీకు ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, స్పెషాలిటీ కెమికల్స్, ఏదైనా కెమికల్ ఇండస్ట్రీ రిలేటింగ్ టు అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి కొంచెం పాజిబిలిటీ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు అనౌన్స్ చేసే అసలు బడ్జెట్ కూడా అలాగే అనౌన్స్ చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఏమి లేదు ఇప్పటి వరకు, ఏమి దే డిడ్ నాట్ షో మచ్. అంటే ఈ ఫార్మర్స్ లోన్స్ వేవర్ కంటే బెటర్ ఏంటి, లోన్ వేవరు అందరూ చేస్తున్నారు, ప్రామిస్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, వేయించుకుంటున్నారు, దానికన్నా బెటరు.
దానికన్నా బెటర్ అంటే ఏంటి, ఆలోచిస్తూ ఏదో గవర్నమెంట్ ఏదో పాలసీలు తీసుకొస్తున్నదని అది విశ్వసనీయ వర్గాల భోగట్ట, దాన్ని బేస్ చేసుకుని అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పడుకుని ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువ హిట్ అయిన వాటిలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవో కొన్ని బాగానే ఉన్నాయిలేండి, అంటే మెజారిటీ హిట్ అండి. బాటమ్ రాక్ బాటమ్ కొన్ని అయితే 50%, 60%, 70% తగ్గినాయి ఉన్నాయి. అక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అందుకని ఐ వాంట్ టు త్రో లైట్ అపాన్ ఆగ్రో సెక్టర్. ఈ ఆగ్రో సెక్టర్ బేసిస్ మీద నేను రానున్న కాలంలో మాట్లాడుతూ ఉంటాను. గుడ్. సో అక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉంది, ఉంటుంది. ఎందుకంటే ఇండెక్స్ ఇంత పెరిగిన తర్వాత చాలా షేర్లు కొద్దిగా పికప్ అయిపోయినాయి కదా, ఇప్పుడు కొని ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంకెందు కొనటం, అట్లాంటివి ఎప్పుడైనా కావాలనుకుంటే కరెక్షన్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మారుతి గురించో లేకపోతే బ్రిటానియా గురించో బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించో చెప్పాలంటే సారీ, ఇప్పుడెందుకు, ఇప్పుడు లేదు. అప్పుడు కొనుక్కుని ఉంటే ఓకే, 10,100, 10,200 స్టేజ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకు అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు నో. అంటే ఇప్పుడు బయింగ్ అయితే ఇప్పుడు ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా అంటే ఎస్, బయింగ్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు సెక్టర్ వైజ్ వెళ్తే ఈ సెక్టర్కి ఉంది అని నాకు అనిపిస్తున్నది. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్, చక్కగా మీరు మెసేజ్లో ఖండించండి, నేనేమనుకోను. ఎందుకంటే ఐ విల్ ఆల్సో బి లెర్నింగ్, వీఆర్ ఆల్ లెర్నింగ్, నోబడి ఈజ్ ఎ మాస్టర్. సో నేను అగ్రికల్చర్ సెక్టర్కి రానున్న కాలంలో పాజిబిలిటీ ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరేమనుకుంటున్నారు కూడా చక్కగా మీ ఒపీనియన్స్ పెట్టండి. ఈ అగ్రికల్చర్ బేస్లో కొంచెం మేము వర్క్ చేస్తున్నాము, అవర్ టీమ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అపాన్ ఇట్, చూస్తున్నది ఏ కంపెనీలు ఉన్నాయి అవి కొంచెం చూస్తున్నాము. సో రానున్న కాలంలో నేను ఈ సెక్టర్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ కొంచెం ఏదైనా ప్యాకేజెస్ అవి ఇవి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి పెరిగిపోతాయి. ఈలోగా మనం స్టడీ చేసి పెట్టుకుంటే వీ కెన్ బి 4 రన్నర్స్ కదా, ఐడియా బాగుందా? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్ అవైటింగ్ జూబిలెంట్ 2019. బాయ్.